శీర్షిక సృజనాత్మకత అంశాలు ఆగస్టు నెల. ఉపశీర్షిక బంకమట్టితో బొమ్మలు. ఆగస్టు నెల సృజనాత్మకత అంశాలలో బంకమట్టితో బొమ్మలు చేయించాలి. పిల్లలు మట్టితో ఆటలు బొమ్మలు చేయాలన్నా ఎంతగానో ఇష్టపడతారు. బంకమట్టితో ఈ కృత్యం చేయించడం వల్ల పిల్లలు మట్టిని తమ చేతులతో కలుపుతారు, పిసుకుతారు, లాగుతారు, ముద్దలుగా చేస్తారు, మళ్ళీ వాటిని కలుపుతారు, చిన్న చిన్న బొమ్మలు చేస్తారు. తద్వారా వారిలో చిన్న పెద్ద కండరాల అభివృద్ధి, కంటి చేయి సమన్వయం, దృష్టి కేంద్రీకరించగలగడం, ఏకాగ్రత పెరుగుతుంది. అంతేగాక ఆకారాలు నమూనాలు చేయగలుగుతారు. ఇలా చేయడం ద్వారా పిల్లలలో నేను చేయగలను, చేస్తున్నాను అనే భావన వల్ల ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఈ కృత్యం చేయించడానికి గాను పిల్లలను జట్లుగా కూర్చోబెట్టాలి. ఒక్కొక్క జట్టులో 5 పిల్లలు ఉండేట్లు శ్రద్ధ వహించాలి. ఒక్కొక్క జట్టు మధ్యలో కొంత బంకమట్టి ఉంచాలి. పెద్ద పిల్లలు చిన్న పిల్లలను కలిపి కూర్చోబెట్టాలి. ముందుగా మట్టికి నీళ్లు కలిపి మెత్తగా బొమ్మలు చేయడానికి వీలుగా కలిపి ఉంచాలి. ఒక అట్ట లేదా చెక్కపై మట్టి ఉంచి దానిపైన చేయించాలి. ఈ కృత్యం ఎలా చేయించాలో టీచర్ ద్వారా తెలుసుకుందాం. పిల్లలు అందరూ జట్లుగా కూర్చున్నారుగా, ఇప్పుడు మీ మధ్యలో ఏముందో చెప్తారా? మట్టి ఉన్నది కదా, ఈరోజు మీరు ఈ మట్టితో బొమ్మలు చేయాలి. మీకు ఇష్టమైన బొమ్మలు చేయొచ్చు. మీరు ఏ బొమ్మ చేయాలనుకుంటున్నారో కాసేపు ఆలోచించి నాకు చెప్పాలి. ముందుగా కొంచెం మట్టి తీసుకోండి. ఈ మట్టిని పిసుకుతూ బొత్తుతూ ఒక ఆకారం వచ్చేటట్లు 2 చేతులతో సరిచేస్తూ తయారు చేయాలి. దీనికి మరేదైనా అంటించాలనుకుంటే ఇంకొంచెం తీసుకొని ఒక ఆకారం వచ్చేటట్లు వత్తుతూ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కింద పెట్టి ఉన్నదానికి అంటించుకోవాలి. చేస్తారా మరి? హర్షిణి, నువ్వేం చేద్దామనుకుంటున్నావు? మిట్టు, నువ్వేం చేద్దామనుకుంటున్నావు? సరే, మిగిలిన వారందరూ మీకు ఇష్టమైంది చేయండి. ఆయమ్మా, నేను మీతోనే ఉంటాం. మీకేమైనా కావాలంటే మమ్మల్ని అడగాలి, సరేనా? ఇక బొమ్మలు చేయటం మొదలు పెట్టండి. స్టార్ట్. హర్షిణి, ఏం చేస్తున్నావు నువ్వు? మంచం టీచర్, ఇదిగో ఇవి కాలు, దానిపైన పరుపు. ఎక్కడ చూసావు దీన్ని? మా ఇంట్లో ఉంది టీచర్. గుడ్. శిరీష, నువ్వేం చేస్తున్నావు? గిన్నెలు టీచర్. ఏమేం గిన్నెలు చేస్తున్నావు? అన్నం వండే గిన్నె, కూర వండే గిన్నె, టీ చేసే గిన్నె. ఇంకా ఇంకా ఏం చేస్తావు? అన్నీ చేశాక నాకు చెప్పాలి, ఓకేనా? ఓకే టీచర్. గుడ్. అందరూ చేశారుగా. ఇప్పుడు మన ఇంట్లో ఉండే కుర్చీ, పీట, టీవీ, స్టవ్, గ్యాస్ సిలిండర్, బకెట్, స్టూల్, గడియారం, గ్లాసులు ఇట్లాంటివి ఏమైనా చేయాలి. చేస్తారా? Yes, teacher. హాయ్ అమ్మా, నువ్వు ఇప్పుడు ఈ గ్రూప్ వాళ్ళతో కూర్చొని వాళ్ళకి సహాయం చేయి. ఏం చేస్తున్నారో మాట్లాడించు. అలాగే టీచర్. అందరూ
చేసేసారా? చేశాను టీచర్. మీరు చేసినది మీ ముందు ఉన్నాయి కదా, ఒక్కొక్కరు ఏమేం చేశారు, ఎలా చేశారో చెప్పాలి మరి. చెప్తారా? చెప్తాను టీచర్. హర్షిణి, నువ్వేం చేసావు చెప్పు మరి. ముందు నేను అరటి పండ్లు చేశాను టీచర్. అందరికీ చూపించు. ఇదిగో చూడండి, అరటి పండ్లు చేశా టీచర్. ఆ తర్వాత ఏం చేసావు? గ్యాస్ స్టవ్ సిలిండర్ చేశా టీచర్. స్టవ్ పైన పెట్టే గిన్నె చేశాను, ఇంకా చెంచా చేశాను, మూత చేశాను. వీటితో ఏం చేస్తారు? అమ్మ స్టవ్ పైన గిన్నె పెట్టి అన్నం వండుతుంది, మూత గిన్నె పైన పెడుతుంది, చెంచాతో కలుపుతుంది. గుడ్. ఇవన్నీ ఈ టేబుల్ పైన పెడదాం. ఈసారి ఈసీసీఏ డే రోజున మీ అమ్మ వాళ్ళు వస్తారుగా, వాళ్ళందరూ మీరు చేసినవన్నీ చూస్తారు. ఇంకా మన ఊరి సర్పంచ్ గారు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మీరు చేసిన బొమ్మలు కూడా చూస్తారు. టీచర్ ప్రతి ఒక్క బిడ్డను తాను ఏం చేసిందో వివరించడానికి అవకాశం ఇవ్వాలి. వాటిని ఒకచోట డిస్ప్లే చేయాలి. పిల్లల పేర్లు రాసి వాటి కింద పెట్టాలి. ఈసీసీ డే రోజున అందరూ చూసేలా ప్రదర్శించాలి. ఈ కృత్యం చేయించడం వలన చిన్నపిల్లలు మట్టితో చిన్న చిన్న ఉండలు చేయగలుగుతారు. పెద్ద పిల్లలు కొంచెం కష్టమైన ఆకారాలు బొమ్మలు చేయగలుగుతారు. టీచర్ ఎప్పుడూ పిల్లలు రకరకాల బొమ్మలు చేయడంలో సహాయపడుతూనే ఉండాలి. లేకపోతే పిల్లలు ఎక్కువగా గోళీలు చేయడం వరకే పరిమితమైపోతారు. కాబట్టి టీచర్ ఆయా గ్రూప్లలో ఉన్న పిల్లలతో కూర్చుని వారు బొమ్మలు చేయడంలో సహాయపడాలి.